స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం కాటమరాయుడు సినిమాపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ 30 కోట్లతో సినిమా చేసి 100 కోట్లకు అమ్ముకొని 70 కోట్లను తన ఖాతాలో వేసుకుని తన కూతుర్ల బర్త్డే పార్టీలకు వెళ్లాడని ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. ఇదెలా ఉందంటే, రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకొని బయటకు తిరిగే వారే పవన్ కళ్యాణ్ కు చెడ్డ పేరు తెస్తున్నారని అన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలపై సినీ నిర్మాత పవన్ అభిమాని బండ్ల గణేష్ రామ్ గోపాల్ వర్మపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఈ సందర్భంగా, మిస్టర్ రాము, నీ నోటిని అదుపులో పెట్టుకో, పవన్ కళ్యాణ్ కాలికి వేసుకునే చెప్పు పాటి విలువ కూడా చెయ్యవు అంటూ రామ్ గోపాల్ వర్మను బండ్ల గణేష్ విమర్శించాడు. వీధిలో అరిచే కుక్కలాంటోడివి, నువ్వు నల్ల గొర్రెవు, అసలు నువ్వు భారతీయుడివని చెప్పుకునేందుకే సిగ్గేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వు ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లాంటి వాడివి, నువ్వు మా ఏరియాకి వస్తే మాత్రం అస్సలు సహించమని వరుస ట్వీట్లతో మండిపడ్డారు. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.